ముప్పై రోజుల పరిపాలన అంటే ఒక విషయం ఏంటంటే మనం ఎలా కొత్తగా రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఎలా డెవలప్ అవ్వాలి ఏంటనేది ఆయన చూడాలి. కానీ ప్రస్తుతానికి ఎదుట పాత పాలనలో ఉన్న అవినీతి అని అయ్యని ఇవని వాటి మీద దృష్టి పెట్టాడు. అలాంటి ఆ దృష్టి కాకుండా అవి మధ్యలో ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా దృష్టి పెట్టచ్చు. ప్రస్తుతానికి మనం ఈ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి నేను నా అభిప్రాయం. ప్రజావేదిక అనేది కూల్చడం అనేది చాలా తప్పు అయిన పని. ఎందుకంటే విషయం ఏంటంటే అది కట్టవలసింది కట్టేశారు. ఏదో అనుమతులు వచ్చినాయో రాలేదో తర్వాత సంగతి. ఒక 8 కోట్లు 9 కోట్లు పెట్టి కట్టిన ఒక ఆస్తిని మళ్ళీ నేలమట్టం చేసి ఈయన వేరే చోట కట్టు అంటే టోటల్గా ఇప్పుడు మళ్ళీ కట్టినందుకు మళ్ళీ ఒక 8 కోట్లు లేకపోతే 5 కోట్లు అవ్వచ్చు వేరే చోట. ఈ 8 కోట్లు ప్లస్ అదొక 5 కోట్లు కలిపి మొత్తం అమౌంట్ అవుతుంది. ఇప్పుడు అదొక్కటే మనకి అక్రమ నిర్మాణం కాదు, చాలా నిర్మాణాలు ఉన్నాయి అక్రమ నిర్మాణాలు. దీన్ని ఏదో గవర్నమెంట్ ఇలా చేసిందని కక్ష సాధింపు చర్య కాకుండా చక్కగా దాన్ని ఆ ప్రజావేదికని వాడుకుంటే. నిన్న సీఎం గారు ఇంటి ముందు ప్రోగ్రాం పెట్టారు, ఏది 1 తారీఖు ఆ ప్రోగ్రాం ఒకటి వినతి పత్రాలు తీసుకునే దానికి దానికి జనాభాలో తరలి వచ్చేసారు. తీరా చూస్తే ఆ ప్రోగ్రాం మళ్ళీ ఆగస్టు పోస్ట్పోన్ చేశారు. అది సరైన అవగాహన లేకుండా జరిగింది. అదే అంత జనాలు వచ్చి తొక్కిసలాట జరిగి వాళ్ళకి ఏదో కొంచెం ఇది జరిగింది, ఏది శ్రోత పడిపోవడాలు అవి జరిగినాయి. అదే ప్రజావేదిక కనుక అక్కడ ఉంటే ఆ ప్రజావేదికలోనే వాళ్ళు ఉండేవాళ్ళు, ఇంత అడవుడు జరిగేది కాదు. తర్వాత ఆగస్టులోనే మళ్ళీ వచ్చేవాళ్ళు మళ్ళీ ప్రోగ్రాం మార్చిన తర్వాత. ఇప్పుడు అలాంటి కూల్ చేసుకొని మనం ఏదో ఇంకేదో మనం ఘనకార్యం చేసాం అనే దానికంటే కట్టిని కట్టేశారు, నిర్మాణంలో నిర్మించుకోవాలి కొత్త నవ్య ఆంధ్రప్రదేశ్ని నిర్మించుకోవాలి. కానీ వీళ్ళు పడకొడత ఆంధ్రప్రదేశ్ని బిగిన్ చేశారన్నట్టు నాకు అనిపించింది. అంటే ప్రతీ నెల 1వ తారీఖు ఈ నెల 8వ తారీఖు ఇస్తున్నారు, వచ్చే నెల కూడా 8వ తారీఖు నుంచి ఇస్తారా లేకపోతే 15వ తారీఖు నుంచి ఇస్తారా అనే ఒక డేటు చెప్తే అనౌన్స్మెంట్. ఇప్పుడు అందరూ 1వ తారీఖు 2వ తారీఖు గురించి ఎదురు చూస్తున్నారు, ఈ వృద్ధాప్య పెన్షనే కానీ వేరే పెన్షన్ కానీ. ఇప్పుడు సడన్గా 8వ తారీఖు డేట్లు మార్చుకొని ఈ నెల వరకు ఆయన ఏదో జయంతి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వల్ల డేటు ఈ నెల వరకు మారిస్తే పర్వాలేదు, వచ్చే నెల 1వ తారీఖులో ఇస్తే కొంచెం సంతోషంగా, లేకపోతే 1, 2 తారీఖుల్లో కొంచెం వీళ్ళు కూడా సంతోషంగా వృద్ధులు కూడా సంతోషంగా ఉంటారు. 8వ తారీఖు 5వ తారీఖు అంటే రెంట్లు కట్టుకోవాలి, పాల బిల్లు ఇంకా ఏదో వాళ్ళ బతుకు ఇది ఉంటుంది కదా. ఆ 2000 రూపాయల మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా 1, 2 తారీఖులు వచ్చేటట్టు చూస్తే బాగుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.